హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోమేష్ మిత్ చూస్తున్నారు విలేజ్ క్రేజీ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు హెచ్డి మానిపులేషన్ అది కూడా స్టైలిష్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేర్పుతాను ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది వాట్సాప్లో స్క్రీన్షాట్ పెడుతున్నారు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ కావాలి ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పేసి నా వీడియోస్లో నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ని స్క్రీన్ షాట్ తీసి మరీ పంపుతున్నారు కానీ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం రెడ్గానే ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలాగే మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ కావాలో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆ బ్యాక్గ్రౌండ్స్ అయితే క్రియేట్ చేసి వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను అయితే ఈరోజు నేను మీకు ఇచ్చే బ్యాక్గ్రౌండ్కి కొన్ని స్టిల్స్ అయితే దిగాలి ఆ స్టిల్స్ ఏ విధంగా ఇవ్వాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఫుల్ ఫోటో అయితే తీయించుకోవాలి ఈ విధంగా నడిచినట్టు కానీ లేకపోతే నిలబడినట్టు కానీ అలాగే ఒక హాఫ్ ఫోటో అయితే తీసుకోవాలి అది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టూ స్టీల్స్ ఇచ్చింది మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ పేరు వీరేంద్ర వీరు అని చెప్పేసి ఇతను నేను కాదు చాలా మంది ఈ ఫోటోలో ఉన్నది నేనే అనుకుంటున్నారు నా ఫోటో చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను కింద అక్కడికి వెళ్ళి చూసేయండి నేను మీకు ఇచ్చే హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది దీన్ని ఫస్ట్ ఫిక్సర్ అయితే సెండ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ లో సెండ్ చేసుకున్న తర్వాత మీ ని పిఎన్జీ రూపంలో ఆల్రెడీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి స్టిల్స్ ఆల్రెడీ చూపించాను కదా ఆ విధంగా దిగేసి రెడీగా కట్ చేసుకుని ఉంచుకోండి అయితే పిక్సార్ట్లోకి బ్యాక్గ్రౌండ్ సెండ్ చేసుకోగానే ఒక ని పిఎన్జీ రూపంలో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఒక ని పిఎన్జి రూపంలో ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను టూ వీడియోస్ చూడండి మీకు ఏది నచ్చితే ఆ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి అయితే నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం కట్ చేసుకునే ఇమేజ్ని అయితే అటాచ్ చేసుకోవాలి నేను కట్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ దీన్ని ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ యాడ్ వన్ అని క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది అనమాట తర్వాత దీన్ని మీరు రోడ్ మీద ఫిక్స్ చేయాలి నేను ఈ విధంగా సెర్చ్ చేస్తున్నాను ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఈ కర్సన్ చూడండి నేను ఎక్కడ ట్యాప్ చేస్తున్నాను మీరు అక్కడే ట్యాప్ చేయండి ఈ విధంగా సైన్ ఎక్కడ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ ఈ బ్లాక్ బార్లోనే ట్యాప్ చేయాలి తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఏం ఇస్తాను అది కూడా యాడ్ చేసుకోండి ఈ బైక్ని కూడా కరెక్ట్గా మీకు నేను ఎక్కడ సెర్చ్ చేస్తున్నాను అక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేసిన తర్వాత కొంతమంది ఫుల్గా సెర్చ్ చేస్తారు కదా బండిని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ డౌన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మన పిక్ కనుక్కి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సైన్ అయితే ట్యాప్ చేయండి సైన్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకో ఆ ఫోటో స్టిల్ ఇచ్చుకోమని చెప్పాను కదా ఆఫ్ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని దీన్ని ఈ విధంగా మీరు ఇక్కడ సెట్ చేసుకోండి ఈ విధంగా మీకు ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్ చేసుకోండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ డౌన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు అది మన వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట బైక్ వెనక్కి వెళ్ళాలంటే ఇంకో మూవ్ డైను క్లిక్ చేయాలి అప్పుడు బైక్ వెనక్కి కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజర్ బటన్ క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా అరెస్ట్ చేయాలి అరేజ్ సైజు పెంచుకోండి సైజ్ బాగా పెంచుకోండి ఫ్రెండ్స్ పెంచుకొని ఈ విధంగా అరెస్ట్ చేయండి దీన్ని ఈ విధంగా క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అరెస్ట్ చేయాలి మీరు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు నేను ఈ విధంగా అరెస్ట్ చేశాను తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా సింగిల్ టిక్ మార్క్ ఇవ్వండి సింగిల్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఉపాసిటీ మీరు ఒక ఫార్టీలో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫార్టీలో పెడుతున్నాను తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ అరెజర్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ వెనక్కి వెళ్ళినట్టుగా నేను మ్యానిఫులేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అయితే మీరు ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్ దగ్గర ఈ ఉన్న ముక్కనే అరెస్ట్ చేశారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ ఇక్కడ సైజు కరెక్ట్గా సెట్ చేసుకోండి తక్కువలోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ తక్కువలో పెట్టుకుని ఈ విధంగా అరెస్ట్ చేయండి మీరు ఫస్ట్ ఏ ఫిక్స్ చేసేయాలన్నమాట ఇంకా తర్వాత కదపడానికి ఉండదు ఇంకా ఫోటోని ఈ విధంగా బిల్డింగ్ ఒకటే కనబడిలాగా అరెస్ట్ చేయాలి ఈ విధంగా నేను బిల్డింగ్ కనబడేలాగా అరెస్ట్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ అరెస్ట్ చేసేస్తే కనుక ఇక్కడ రీస్టోర్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు స్లోగా రీస్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ కాదు లైట్గా చూసారా ఈ విధంగా అరెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒపాసిటీ అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ ఒపాసిటీ ఇచ్చేస్తే మీకు అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది కదా ఒపాసిటీ థర్టీ సిక్స్లో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఇక్కడ ఎక్కడ టచ్ చేయకండి టచ్ చేస్తే మళ్ళీ మూవ్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఈగలు ఉంది కదా ఈగల్ని ఇస్తాను పిఎన్జి అది కూడా యాడ్ చేసుకోండి అది ఫస్ట్ యాడ్ చేసుకున్నా పర్లేదు దీని తర్వాత యాడ్ చేసుకున్నా పర్లేదు అంటే మీరు ఫస్ట్ యాడ్ చేసుకుని ఉంటే సరిపోతుంది అప్పుడు మీకు నో ప్రాబ్లం ఈ విధంగా సైజు తగ్గించుకొని ఇక్కడైతే సెర్చ్ చేస్తున్నాను ఈ విధంగా సెర్చ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చండి టోటల్ టిక్ మార్క్ మనకి ఇక్కడతో ఈ టూల్స్తో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది టోటల్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ డ్రాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి ఒక ఎంటిలేర్ అయితే ఓపెన్ అయి ఉంటుంది ఎం టిలేయర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఈ బ్రష్ టూల్లో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుని ఒపాసిటీ అన్నది ఒక ట్వంటీలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ట్వంటీలో పెట్టుకుని సెట్ చేసుకోండి తర్వాత జూమ్ చేసి ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా ఈ లెగ్స్ దగ్గర ఈ విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్ అంటే మీకు ఒపాసిటీ ఇంకా బాగా తగ్గించుకొని సైజు పెంచుకోండి అంటే మనం నడిసి ఇచ్చినట్టు ఎఫెక్ట్ అనమాట కొంచెం బాగుంటుంది ఈ విధంగా అరెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అన్నది సేవ్ అయిపోతుంది అనమాట దీని తర్వాత మీరు స్నాప్ అండ్ అడర్ లైటర్ మెరిటింగ్ చేసుకుంటే ఇమేజ్ అన్నది ఇంకా అవుట్స్టాండింగ్ లుక్ అయితే వస్తుంది అలాగే చాలామంది హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలో కూడా అడుగుతున్నారు హెయిర్ స్టైల్ కూడా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడబ్ లైట్ రూమ్ ఎడిటింగ్ అలాగే స్నాప్స్ ఎడిటింగ్ అలాగే హెయిర్ స్టైల్ ఎడిటింగ్ మీరు చూసి నేర్చుకుంటే కనుక మీరు తర్వాత ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్కి మీరు ఈజీగా మీరే ఎడిటింగ్ చేసుకోగలరు అనమాట అందుకే నేను ఆ ఎడిటింగ్ వీడియోస్ అనేవి స్పెషల్గా చేసేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్